కరకటక మలాసన ఆర్కే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్నికల ముందల కొండపోరం బొక్కు వాగుపోరం బొక్కు ఫారెస్ట్ అదే విధంగా రైల్వే భూములు అన్ని రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తానని 2019 ఎన్నికల ఆయన హామీ ఇచ్చాడు. ఏమైంది ఆ హామీ అని సూటిగా ప్రశ్నిస్తున్నా. నంబర్ వన్. నంబర్ టూ, ఇక్కడనే ఇక్కడి నుంచి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో ఉన్న మెయిన్ రోడ్ పైన ఆనాడు బహిరంగ సభ పెట్టి జగన్ గారు ముందల ఆయన చెప్పింది ఏంటి, రాజధాని అమరావతి రాజధాని ఎక్కడికి పోదు, ఇక్కడనే రాజధాని ఉంటుంది, అవసరం అయితే జగన్ నేను అడుగుతా బతిమలు ఆడుతా కాలు పట్టుకుంటా జుట్టు పట్టుకుంటా చాలా చెప్పాడు, ఎందుకు హామీ నిలబెట్టుకోలేదని అడుగుతున్నాను. మూడు ముక్కల ఆటలో బిల్లు ప్రకటించినప్పుడు ఈయన దానికి అనుకూలంగా ఓటు ఎందుకు వేశాడని అడుగుతున్నాను. ముందలు దానికి సమాధానం, నేను ఓడిపోయా 2019లో, నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఆయనకనే ఎక్కువ సేవనే ప్రజలు చేస్తున్నా. దాదాపు 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తున్నాడు, అది మంగళగిరి ప్రజల పట్ల నాకున్న చిత్తశుద్ధి. ఆయనకే ఆరోపణలు చేసి పోతాడు స్వామి, ఆయనకేం పోయింది, ఆయనకేం పోయింది, ఆయన ఏం చేశాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఒక్క పని చేయాల, ప్రతిదీ లిటిగేషన్లో పెట్టేవాడు, ఎవరికైనా భూములు ఇవ్వాలంటే లిటిగేషన్లో పెట్టేవాడు, ప్రతిదీ అడ్డం పడ్డేవాడు. మాకు చిత్తశుద్ధి ఉంది, నాకు చిత్తశుద్ధి ఉంది, కనుకనే నేను ఆ సేవ చేస్తున్నా ప్రజలు. ఇంక నేను ఎక్కడ పోతా, నేను గతంలోనే పాదయాత్ర చేస్తున్నా, నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపే ఉంటుంది, అందుకే ఈరోజు కూడా సేవ చేస్తాను. నేను ఇన్ని సెల్ఫీలు దిగా, గత 3 రోజులుగా నేను సెల్ఫీలు దిగా, ఇది ప్రజలు చేసిన మంచి పనులు చూపిస్తూ నేను సెల్ఫీలు దిగా. ఆయన ఒక్కడ దిగమని చాలు, ఆయన చేసింది, ప్రభుత్వం చేసింది, అప్పుడు నేను చాలు, నేను డిబేట్కి వస్తాను. అంతేగాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా తప్పించుకుని నా గురించి మాట్లాడతాం కరెక్ట్గా. 2024లో మంగళగిరిలో పోటీ చేసేది లోకేష్, ఎప్పుడు లేని మెజారిటీతో గెలిచేది కూడా లోకేష్, ఆ డౌట్ వద్దు. లోబల్స్ ప్రచారం పైన నేను పోరాటం చేస్తున్నా, అడుగడుగున నా పైన ఆరోపణలు చేసి పారిపోతాం కాదు, చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైకాపా పార్టీ పైన ఎప్పుడు ఉంటుంది. అందుకే న్యాయం కోసం నేను కోర్టుని ఆశ్రయిస్తే జగన్ అన్న వ్యక్తి ఆయన చేసిన అవినీతి వల్ల కోర్టుకు వెళ్ళే పరిస్థితి. నేను విదేశాలకు వెళ్ళాలంటే ఒక యువగలం పాదయాత్రలో నేను ఎక్కడికి వెళ్ళినా ఆధారాలతో సహా అక్కడున్న శాసన సభ్యులు చేస్తున్న అవినీతి నేను బయటపెడతాం జరిగింది, అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. సో తప్పుడు వార్తలు రాస్తాం, తప్పుడు ఆరోపణలు చేస్తాం మటుకు ఏ మీడియా ఛానల్ అయినా, ఏ పత్రిక అయినా, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, లేదంటే ఫేస్బుక్ అయినా, ఫేస్బుక్ ఛానల్ అయినా, మేము ఎవరిని వదిలిపెట్టమని నేను వాళ్ళందరూ చెప్తాను. ఎస్ మేము నిజంగానే తప్పు చేస్తుంటే చెప్పండి, సరిదిద్దుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం, కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే నేను ఎవరిని వదిలిపెట్టను. కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అరే నిరుద్యోగుల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అని ఉండండి, పూర్తి చేయనండి, కులం తీసుకురావద్దు దయచేసి, నిరుద్యోగ యువతయుగుల్లో కూడా కులం తీసుకురావద్దు, కుల రాజకీయాలు చేయద్దు. వైకాపా చేసే ఇదే కుల రాజకీయాల వల్లనే ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు ఎదుక్కెళ్ళింది, అందుకే పక్క రాష్ట్రాలు మనకన్నా ముందలు వెళ్తున్నాయి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, కులమా హైదరాబాద్లో 1 ఎకరం 100 కోట్లు చేసింది, కులమా ఫాక్స్కాన్ కర్ణాటకకి తీసుకెళ్ళింది, ఈ కుల ప్రస్తావన వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు మొత్తం 30 సంవత్సరాలు నెక్కింది, ఈ కులం పేరుతో సమాజాన్ని విడగొట్టారు, మతం పేరుతో మన మధ్య చిచ్చు పెడుతున్నారు. అరే నిరుద్యోగాల్లో కూడా కులం పేరు తీసుకొచ్చి ఇంకేం చెప్పాలి స్వామి, నేను సిగ్గుండాల సవాళ్ళు తీసుకొచ్చింది, వైకాపాకు బుద్ధుండాలి తీసుకొచ్చింది. నేను అడుగుతున్నా ఇప్పుడు మేము కియా తీసుకెళ్ళాం అనంతపూర్కి, అదే కాన్స్టిట్యూన్సీ అండి, బీసీ కాన్స్టిట్యూన్సీ మాడదామా, అక్కడ ఎవరు ఎంతమంది ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళు పనిచేస్తున్నారో మాడదామా, అమరావతి ఎక్కువ శాతం భూములు ఎవరుకున్నాయి, బడుగు బలైన వర్గాలు ఉన్నాయి, ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్. ఏమైంది ఆర్కెందుకు పారిపోతున్నాడు,
నేను అడుగుతున్నా అన్నిట్లో కులం పేరు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం చెడగొడుతున్నారు వీళ్ళు ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అరి నిరుద్యోగుల్లో కూడా కులం ఏంటండి బుద్ధుండాలకి సిగ్గుండాలి ఐకపాలు ఎవరన్నా ఇంటర్వ్యూగా రమ్మండి ఎవరన్నా నీ కులం ఏంటని అడుగుతారా నీ స్కిల్ ఏంటి నువ్వు ఏం చదివావు నీ మార్కులు ఏంటని అడుగుతాడు నువ్వు అగ్రవాణి కులం నిర్ణయం అడుగుతున్నా ఓకే ఐఎమ్ రెడీ అడ్వైజర్స్ అందరిని ఎవరు నియమించారండి ఈ ప్రభుత్వం మీరు చెప్పండి ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరినీ అడ్వైజర్ చేశారు అంటే వేరే కులస్తులు లేరా వీసీలందరూ ఏ సామాజిక వర్గం చెందిన అడగ చెప్పమని ఆనాడు మీరు చూస్తే క్యాబినెట్లో కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ పార్టీ పదల్లో కానీ నామినేటెడ్ పదల్లో కానీ నాడు నేడు ఎప్పుడు అన్ని వర్గాలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ అరే కోర్ క్యాపిటల్ ఉంది ఎస్సీ నియోజకవర్గంలో గ్రేటర్ అమరావతిలో ఉంది ఆరు ఎస్సీ నియోజకవర్గాలు అరే కుల్ల మన పేరుతో వాడి పేరు వాడి మన మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఈ సైకో జగన్ నేను అడుగుతున్నా ఓకే ఇప్పుడు దళితుల గురించి మాట్లాడదాం మేము రెడీ ఎప్పుడు లేని విధంగా దళితులపై దాడి జరుగుతుంది మీరు ఒప్పుకుంటారా డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయారు అనిత రాణి ఎందుకు వేధించారని ఆనందరావు దళిత సీఏ అండి ఆత్మహత్య చేసుకున్నాడు ఏమైందండి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ కాస్ట్ హోమ్ మంత్రి దళితులు దళిత ఆమె ఎందుకు ఆమె మాట్లాడలేదు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ కాస్ట్ బీసీల గురించి మాట్లాడదాము జేఓబీసీ మీటింగ్ పెట్టా అక్కడికి వచ్చి ఒక తల్లి ఆమె కూతురు వైకాపాలు మానభంగం చేశారు ఇబ్బంది పెట్టారు అని చెప్తే కనీసం తల్లికి పరామర్శించబోగా పేడ్ ఆర్టిస్ట్ అంటారు ఏంటండి అసలు సిగ్గుందా అదే వాళ్ళ కూతురు జరిగితే ఇట్టని స్పందిస్తారా వనిత గారి ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఇట్లనే స్పందిస్తున్నాను నేను సూటి అడుగుతున్నాను ఐ వాంట్ టు టాక్ లెట్ అస్ టాక్ ఎక్కడ పోతున్నామండి నిరుద్యోగంలో కూడా కులం తీసుకొస్తారు వాళ్ళు సిగ్గులేని వాళ్ళు కాకుండా అరే వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమానండి బాబు ముందల 5000 రూపాయలు ఉద్యోగం కాదు నేను అందుకనే నేను మొన్న అడిగా 5000 రూపాయలు ఉద్యోగం కావాలా 50000 రూపాయలు ఉద్యోగం కావాలా ఆంధ్రులందరూ కూడా ఆలోచించాలా అరే పక్క రాష్ట్రాలు ఇంత స్పీడ్గా ముందరికి వెళ్తుంటే నాకే కడుపు కాలుతుంది బాధేస్తుంది అరే ఒకప్పుడు ఎక్కడున్నా ఆంధ్ర రాష్ట్రం అందరూ మన వైపు చూశారు ఇప్పుడు మనం ఎన్నికలు పోతున్నాం ఏంటి అసలు ఇది మన పరువు పోతుంది ఒక్క పరిశ్రమ రావట్లా అరే బాబు గారు నేను తీసుకొచ్చిన పరిశ్రమలు ఈరోజు మా కళ్ళ ముందల పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంటే బాధ కలుగుతుంది జగన్కి ఏమవుతుందండి అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు ఇసుకలో మద్యంలో గ్రావెల్లో మట్టిలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు ఆయనకేమైంది రేపు ముఖ్యమంత్రి పదవి పోగానే పారిపోతారు ఏముంది దానికని ఏం చేసేది సచ్చేది ఎవరు ప్రజలు ఇబ్బంది పడేది ఎవరు ప్రజలు ఈ అప్పులు కట్టాల్సింది ఎవరు ప్రజలు దేవుని సమాధానం చెప్పమనండి వైకాపాలు సిగ్గుంటే చెప్పమనండి అరే అన్నింటిలో కులం తీసుకొస్తారు అమరావతినే అడ్డం చంపేశారు ఓకే 3 ముక్కలు ఆట ఆడాడు ఏమైందండి 4 సంవత్సరాలు 3 నెలలుగా ఏం బీకారండి వైజాగ్ని అభివృద్ధి చేసాం కులం అవసరంలే కదా కర్నూలు అభివృద్ధి చేసాం మతం అవసరంలే కదా ఎందుకు చేయలేదో నాకు చెప్పమనండి ప్రజలందరూ మళ్ళీ ఆలోచించాలి కులం మతం ప్రాంతం పేరుతో వాడి మన మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందే ఏకైక లక్ష్యం జగన్ ఈ వైకాపా నాయకుడు